జగనన్న సురక్ష అనేటువంటి ఈ రోజున చాలా అద్భుతంగా ముఖ్యమంత్రి గారు అన్ని విధాలు ఆలోచించి అన్ని అధికారులను కూడా సమ్మేళనం చేసి గ్రామీణ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అరకతో ఉండి ఎవరైతే ఈ ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి పథకాలు ఇప్పటి వరకు ఎవరైతే లబ్ధి చేకూరలేదో గడప గడపకి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళని గృహ సారథులని కన్వీనర్స్ని తర్వాత అక్కడ ఉన్నటువంటి వాలంటీర్స్ని అక్కడ ఉన్నటువంటి గ్రామ సచివాలయం సిబ్బందిని అందరినీ కూడా మమేకం చేసి గడప గడపకి వాళ్ళని పంపించి ఆ గడప గడపలోకి వెళ్ళిన తర్వాత ఇప్పటివరకు ఏ కారణం చేత వాళ్ళకి అందు అందవలసినటువంటి ప్రభుత్వ పథకాలు ఆగిపోయాయి వాటిని అన్నింటిని కూడా మళ్ళీ వాళ్ళని తెలుసుకుని అరకతున్నటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ ప్రభుత్వ పథకాలు ఇచ్చేటట్టుగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం కాకుండా పదకొండు సంబంధించినటువంటి సర్టిఫికెట్లు ఈ యొక్క జగనన్న సురక్ష ప్రోగ్రాం ద్వారా ప్రజలకి మరి ఉచితంగా ఈ నెల రోజుల పాటు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు నిజంగా ఈ కార్యక్రమాన్ని చూస్తే ఒకసారి మనం చూస్తే ఈ యొక్క నాలుగు సంవత్సరాల్లో ప్రజలకు అందించవలసినటువంటి పథకాల్లో ఎవరన్నా లోపాలు ఎవరన్నా ఇంకా వాళ్ళు అట్టడుగుగా ఉన్నటువంటి వాళ్ళు ఇంకా ఎవ ఏ గృహానికైతే అరకతుండి ప్రభుత్వ పథకాలు అందట్లేదు వాళ్ళందరినీ కూడా ఒకసారి మరొకసారి వాళ్ళ గడప తట్టు వెళ్ళి తెలుసుకుని వాళ్ళకి ఆ ప్రభుత్వ పథకాల్లో వాళ్ళు కూడా మళ్ళీ అరకతో పొందేటట్లుగా భాగస్వాములు చేయడానికి అద్భుతంగా ఈ జగనన్న సురక్ష పథకాన్ని మరి ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేయడం నిజంగా చాలా అభినందన విషయం కారణం ఏంటంటే ఇటు వరకు మనం చూస్తే మనం ఎక్కడో ఇటువరకు టీడీపీ గవర్నమెంట్లో ఎక్కడో ఒక మీటింగ్ పెట్టేవాళ్ళు జనమంతా వెళ్ళిపోయి అక్కడ తొక్కి సాటలు పెట్టి కౌంటర్లు పెట్టేవాళ్ళు ఇదిగో పలానా రైస్ కార్డులకి ఇది పలానా ఇదని పెడితే అక్కడ కూడా జనభూమి కమిటీ వాళ్ళు సిఫార్ చేసిన వాళ్ళకి మాత్రమే అక్కడ ప్రమేయం ఉండేది మిగిలిన వాళ్ళు ఎండకెండి వానకడిచి కొంతమంది సమస్యలు పడిపోయి ఇక ప్రభుత్వం పథకాల జోలుకి కూడా వెళ్ళకూడదని ఐదు సంవత్సరాలు గడప దాటి వెళ్ళి పలానా పథకం కూడా మాకు కావాలి అని గడప దాటి ముందుకు రాని వాళ్ళు కూడా చాలామంది మిగిలిపోయారు కానీ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పత్తి గడప దగ్గర కూడా పరిపాలన వెళ్ళి పత్తి యొక్క గడపలోనికి వెళ్ళి మీకు పెన్షన్ రావట్లేదా రైతు భరోసా రావట్లేదా లేకపోతే అమ్మఒడి రావట్లేదా లేకపోతే డివిడి రావట్లేదా లేకపోతే జగనన్న తోడు రావట్లేదా లేకపోతే ఇళ్ల స్థలం రావట్లేదా లేకపోతే మీకు ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి పథకాల్లో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మీకు కావలసినటువంటి సదుపాయాలు రావట్లేదా అని అన్నీ కూడా ప్రభుత్వ అధికారులు వాలంటీర్లు సచివాలయం సిబ్బంది అందరూ కూడా ప్రజాప్రతినిధులు గడపకెళ్ళి మీకు కావలసింది ఏంటి రావలసింది ఏంటి ఏ ఏ పథకం మీకు లబ్ధి చేయకూరలేదో ఈ రోజున నిజంగా గడప గడపకి పరిపాలన వెళ్ళి తెలుసుకున్నారంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు ద్వారా జరుగుతుంది కాబట్టి జగన్ అన్న సురక్ష అనే పోగ్రం వండర్ఫుల్ మళ్ళీ ఈ పథకం మన భారతదేశంలోనే మళ్ళీ నెంబర్ వన్ అయిన పోగ్రంగా నిలుస్తుందనే ఉద్దేశం మాకుంది కాబట్టి రాష్ట్ర నలుమూలలప్పుడే వరవడి ప్రారంభమైంది పట్టి డోర్ టు డోర్ వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ డో ఆ గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వెళ్ళి మీకేం పథకం రావట్లేదు ఎక్కడ ఒకవేళ ఇళ్ళ స్థలం ఆగిందా ఇంట్లోనూ ఆగిపోయిందా లేకపోతే పెన్షన్ ఆగిపోయిందా లేకపోతే ఆగిపోయిందో గ్రౌండ్ లెవెల్లో మళ్ళీ ఒక్కసారి మళ్ళీ సరి చేసుకుని వాళ్ళకి పథకాలు ప్రజలకు అందుబాటులోకి చేరువయ్యేటువంటి అద్భుతమైన పోగ్రమే జగనన్న సురక్ష పోగ్రం అని మేము మనసారా కోరుకుంటున్నాం కాబట్టి మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మాకు ఇచ్చినందుకు ఇలా మేము ఈ స్థానంలోనే మాట్లాడుతున్నామంటే ఇక్కడ ఉన్నటువంటి మాకు ఎంపీపీ గారు ఉన్నారు తర్వాత ఇక్కడ మేమున్నదంతా కూడా దళితంగా దళితులుగా మేము ఉన్నాం మాకు ఈ పరిస్థితి వచ్చిందంటే కేవలం మేము బల్లగుద్ది చెప్పగలం ఒక జగన్మోహన్ రెడ్డి గారి వల్లే వచ్చింది ఒక మాట మీరు అడిగారు ఏంటంటే వైసీపీ నాయకులు మట్టి దోసేసుకుంటున్నారని నిజంగా సవాలు విసురుతూ ఉన్నాం సవాలు విసురుతూ ఉన్నాం ఈ యొక్క మీడియా సాక్షిగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మట్టి నీరు చెట్టు అనేటువంటిది పెట్టి మట్టి అంతా దోసుకునేటువంటి టీడీపీ వాళ్ళు దోసుకున్నారో లేకపోతే వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎక్కడైనా వైసీపీ నాయకులు భూ కుంభకోణాలు కానీ ఎక్కడ మట్టి తోలుతాం కానీ మా గ్రామానికి మేము చూస్తే మేము ఒక బండి పెడితే వాళ్ళు నాలుగు బండ్లు పెడితే కారణం ఏంటంటే మేము వాళ్ళ మీద ఏమి ఫిర్యాదు చేయాలి కారణం ఏంటంటే ప్రజలకి కావలసినటువంటి మట్టి అందరికి కూడా సమానంగా న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే ఉన్నాం వాళ్ళలాగా కక్ష సాధింపు చర్య తీసుకొచ్చి చేయాలి అంటే తప్పనిసరిగా ఒక్క ముందుకు ముందుకేసాడు కాదు వాళ్ళకు కూడా ఆ పరిస్థితి అర్థమయ్యేది ఒకటే ఒకటే ఒకటి జగనన్న సురక్ష పథకం ఓట్ల కోసం గ్రాఫ్ పడిపోయిందని దానికోసం పెట్టారని ప్రతిపక్షాల ఆరోపణ చేస్తుంది సరే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటమి భయం ఉందనుకోండి ఒంటరిగా పోటీ చేయడగా మీలాగా జనసేన బీజేపీ దత్తపుత్రుల్ని తర్వాత ఆళ్ళని ఏళ్ళని పో చేసుకుని గుంపుగా వచ్చి వాటము భయం మరి నలుగురుగా కూడొచ్చే వాళ్ళకు ఓటమి భయం సింగల్గా సింహంలాగా నేనే గెలిపోయిన దేనికైనా నేను సిద్ధమే నేను అభివృద్ధి చేస్తే నాకు ఓటేయండి నా అభివృద్ధిని చూసే మీరు ఓటేస్తారో లేదో నిర్ణయం తీసుకోమని సింగల్గా సింహంలాగా శంగల సింహంలాగా ప్రజల్ని ఓటడిగి ధైర్యంగా నిలబడేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వాటింపై ఒకసారి వాళ్ళని ఆలోచించుకోమని మేము చెప్తున్నాం